నీవు తప్ప మరొక దేవుడు లేడని అన్ని జాతులు అంగీకరించునుగాక. మొదటి పట్టణము సీరాపుత్రుని జ్ఞానగ్రంథము 36వ అధ్యాయము 1వ వచనము, 5-6 వచనములు మరియు 10వ వచనం నుంచి 17వ వచనం వరకు. విశ్వాధిపతివైన ప్రభువు మమ్ము చలని చూపును చూచి కరుణింపుము. నీవు తప్ప మరొక దేవుడు లేడని మేము అంగీకరించినట్లే అన్యులను అంగీకరించినట్లు చేయుము. ఇప్పుడు నూతనముగా అద్భుతములను సూచక క్రియలు చేసి మహాబలమును నిరూపింపుము. తమ ఎంతటి వారు లేరని విర్రవీగు శత్రురాజులను నీ కాలితో నలిపివేయము. ఇజ్రాయేలు తెగలన్నిటినీ మరలా ప్రోగు చేయుము. నీవు పూర్వముసిగిన భూమిని వారికి మరలా దయచేయము. నీ పేరు మీదుగా పిలువబడు ఈ ఇజ్రాయేలీయులను నీవు నీ ప్రథమ కుమారుడని చెప్పుకొనిన ఈ ప్రజను కరుణింపుము. నీవు నీ నివాస స్థలముగా ఎన్నుకొనిన నీ పరిశుద్ధ నగరమైన యెరూషలేమును కటాక్షింపుము. సియోను నీ స్తుతిగానములతో మారుమ్రోగునుగాక. దేవలము నీ మహిమలతో నిండునుగాక. నీవు మొట్టమొదట సృజించిన ఈ ప్రజలను అంగీకరింపుము. నీ పేరట ప్రవక్తలు పలికిన ప్రవచనములను నెరవేర్చుము. నీ కొరకు కాచుకొని ఉన్నవారిని బహుకరింపుము. నీ ప్రవక్తలు నమ్మదగిన వారని రుజువు చేయుము. అహరోను దీవెనలు నిందిన వారము, నీ దాసులమైన మా మొరను ఆలింపుము. అప్పుడు భూమి మీద నరులెల్లరూ నీవే ప్రభువనియు నిత్యుడవైన దేవుడనియు నమ్ముదురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు మమ్ము చల్లని చూపును చూచి కరుణింపుము. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 32వ వచనము నుండి 45వ వచనము వరకు. అంతట వారు యెరూషలేమునకు ప్రయాణము కాగా యేసు అందరికంటే ముందుగా సాగిపోవుచుండెను. అందుచేత వారిని వెంబడించుచున్న శిష్యులు ఆశ్చర్యపడిరి, ప్రజలు భయపడిరి. యేసు పన్నిద్దరు శిష్యులను తన యొద్దకు పిలిచి తనకు రానున్న సంఘటనలను గురించి వివరింపసాగెను. ఇదిగో మనిషి కుమారుడు ప్రధానార్చకుల ధర్మశాస్త్ర బోధకుల చేతులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణదండనమును విధించి అన్యుల చేతులకు అప్పగింతురు. వారు ఆయనను అవమానింతురు, ఆయనపై ఉమ్మివేయుదురు, కొరడాలతో మోది చంపుదురు. కాని 3 దినముల పిదప ఆయన పునరుత్థానుడు అగును. అంతట జబదాయి పుత్రులకు యోహాను, యాకోబులు యేసును సమీపించి, గురుదేవా, మాదొక మనవి అనుగ్రహింపుడు అని వేడుకొనిరి. అందుకు యేసు, విన్నవింపుడు అని పలుకగా వారు, మీరు మీ రాజ్యములు మహిమాన్విత సింహాసనముపై ఆసీనులైనప్పుడు మమ్ము మీ కుడి ఎడమల కూర్చుండ అనుగ్రహింపుడు అని ప్రార్థించిరి. అందులకు యేసు, మీరు కోరునదేమో మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేయగలరా? నావలే మీరు బాధలలో స్నానము పొందగలరా అనెను. అవును అని వారు పలికిరి. యేసు వారితో, నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేసెదరు, నా బాధలలో స్నానము పొందెదరు. కానీ నా కుడి ఎడమల మిమ్ము కూర్చుండబెట్టునది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికి అది లభించును అని పలికెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు యోహాను యాకోబులపై కినుకు వహించిరి. యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లనెను: పాలకులు పాలితులను నిరంకుశముగా పరిపాలించుచున్నారు, పెద్దలు వారిపై పెత్తనము చలాయించుచున్నారు. మీకు ఇది తగదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచినా అతడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడైనా ముఖ్యుడుగా ఉండదలచినా అతడు మీకు సేవకుడై ఉండవలెను. ఏలయన మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థం తన ప్రాణములను దారబోయుటకు వచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.